సార్, నేను ఇప్పుడు గోల్డ్ లెవెల్లో ఉన్నాను. నేను డయాబెటిక్ కోసం యూజ్ చేశాను సార్. నాకు ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ వచ్చింది. దాదాపు 3 ఇయర్స్ నేను డయాబెటిక్ మెడిసిన్ యూజ్ చేసిన, ఇంగ్లీష్ మెడిసిన్. నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. నా బిఎస్సి నర్సింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను క్రిటికల్ ఐసీలో జాబ్ చేస్తున్నా. కానీ నాకు ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఒక చిన్న ఒక పూట కేసుకోకపోతే నాకు 300-400 ఉంటుండే. నా హెచ్బిఏ1సి ఎప్పుడు 12.5 అనమాట. హెచ్బిఏ1సి అంటే మన బేస్ లైన్ షుగర్ మన బాడీలో ఎంత ఉంటుందో అది కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. కానీ నేను ఒక మా మేడం ఎన్నిసార్లు చెప్పిందంటే షీజే నా ఆమె నా కొలీగ్ అనమాట. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్పింది, నీ చెవున విని చెవున వదిలేసేదాన్ని. కానీ ఒకరోజు కంపల్సరీ వాడక, నీకు బాగుంటుంది, నువ్వు మంచిగా అవుతావు, ఇంత చిన్న ఏజ్లో అవసరం అన్నప్పుడు సచ్చినట్టు ఆమె బలవంతంగా నేను వాడాను సార్. ఒక 6 మంత్స్ యూజ్ చేస్తాను పర్ఫెక్ట్గా. అసలు నేను ఇప్పుడు కంటిన్యూగా రైస్ తప్ప ఏం తినట్లేదు. 100% ఎవరికైతే డౌట్ ఉందో నేను లైవ్గా చెక్ చేసి చూపిస్తాను. నా షుగర్ ఎప్పుడు నేను తిన్నా తినకపోయినా ఇంకా తగ్గుతుంది, కానీ పెరగట్లేదు. 120 ఉంది. కొంచెం టైం తీసుకొని నా షుగర్ లెవెల్స్ చూడండి ఫ్రెండ్స్. ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి చూడండి. నేను ఇప్పుడు 4 డేస్ ఆ నథింగ్, నేను ఏం మెడిసిన్ తీసుకోవట్లేదు. ఒక్కసారి కొంచెం ఓపిక తెచ్చుకొని నా షుగర్ లెవెల్స్ చూడండి. యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా నా దగ్గర అన్నీ ఉన్నాయి. బట్ మన ప్రోడక్ట్స్లో ఎంత దమ్ము ఉంది అనేది నేను ఒకసారి లైవ్గా చూపిస్తాను. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. షుగర్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేసేది నేను మీకు లైవ్గా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ చికెన్ తోటి మంచిగా తిన్నాను. ఒక్కసారి చూడండి. కొంచెం టెన్స్ అవుతున్నాను, బట్ ఓకే కొంచెం ఆగండి. ఇక్కడ చూడండి, ఇది నా బ్లడ్ షుగర్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి మ్యాజిక్ చేయడానికి లేదు. నా షుగర్ని నేను ఇప్పుడు రీడ్ అవుతుంది, మీరే చూడండి. చూసారా? చూసినా మేడం. 127 అండి. ఒకసారి నేను పిక్చర్స్ కూడా పెడతాను. నా క్లారిటీ ఒకసారి లైట్ ఏమి ఇంకొక లైట్ ఇంతే అండి. నేను ఫుల్గా రైస్ తిన్నాను, చికెన్ మంచి చికెన్తో తిన్నాను. ఎక్కడ నా షుగర్ లెవెల్స్ ఒక 300 కానీ 400 కానీ ఎక్కడ లేదండి. మీరు ఇందులో డాక్టర్స్ ఉన్నారా, హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారా, ఇంకా నీ మెడిసిన్ వేసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, ఏమొస్తుందని చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్ వేస్తున్నారు. మీకు అంత ధైర్యం ఉంటే ఒక్కసారి వాడి, 1 మంత్ వాడి, ఆ ప్రోడక్ట్స్లో ఎలాంటి రిజల్ట్స్ లేదు అన్నప్పుడు కంపెనీకి వెళ్ళి వాపస్ ఇవ్వండి. లేదంటే మీకు ఇచ్చిన పర్సన్తో ఫైట్ చేయండి. కానీ యూజ్లెస్గా మెడిసిన్ యూజ్ చేయకుండా, సప్లిమెంటేషన్ తీసుకోకుండా ఎలాంటి నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. మీరు అట్లాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. యాజ్ ఎ డయాబెటిక్గా నేను నా మదర్ని, నా బేబీని వెయిట్ లాస్ బేబీగా నేను తీసుకున్నాను. చాలా వెయిట్ లాస్ ఉండే బేబీ. నాకు 8వ నెలలో డెలివరీ అయిపోయినా షుగర్ వల్ల. దాంతో పాటు నా బేబీ ఏ మాత్రం గ్రోత్ లేదు, చాలా చిన్నగా ఉండే బేబీ. వెయిట్ లేదు, గ్రోత్ లేదు, హెయిర్ కూడా లేదు. బట్ నేను ఈ సప్లిమెంటేషన్ విన్న తర్వాత చిన్న బేబీ ఇప్పుడు నాకు 2 మంత్స్ కంప్లీట్ అయ్యి, మంత్లో 8th లో అయితే పాపకి 3 ఇయర్స్ అవుతుంది. నేను వాడిందే కాక పాపకి కొలాస్టమ్ అండ్ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేశాను, ఏరాయి యూజ్ చేశాను. ఒక్కసారి ఇన్నే ఉంది నా పాప, ఒక్కసారి చూడండి హెయిర్ చూడండి ఎంత బాగుందో. ఈ పాప ఇప్పుడు 3 ఇయర్స్, ఇంకా ఒక 5 డేస్ అయితే దీని హెయిర్ చూడండి. దీంతోపాటు నా బావ వాళ్ళ పాప కూడా ఉంది. ఆ పాపకు అసలు ఆమె థైరాయిడ్ ప్రాబ్లం. ఆ పాపకు